హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అది ఏంటి అని అంటే, అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రుణమాఫీ అందే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళికనైతే సిద్ధం చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ ప్రణాళిక ఏంటి అనంటే, రుణమాఫీ కోసం ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 24,000 కోట్లనైతే కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క ప్రభుత్వం కేటాయించినటువంటి 24,000 కోట్లు అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి రుణమాఫీ వర్తింప చేయాలి అనంటే, ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నా సరే కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తింప చేసే విధంగా ఒక ప్రణాళికనైతే సిద్ధం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల రుణమాఫీకి అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రుణమాఫీ అనేది అందడం జరుగుతుందన్నమాట. సో ఇంతకు ముందైతే రుణమాఫీ కుటుంబంలో ఎంతమంది వ్యక్తుల పేరు మీద రుణం ఉన్నా సరే, సో కుటుంబంలో అందరికీ కూడా రుణమాఫీ అనేది వర్తించడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ప్రతి ఒక్క వ్యక్తికి రుణమాఫీ చేయడం వల్ల అన్ని కుటుంబాలకు, అర్హులైనటువంటి అన్ని కుటుంబాలకు రుణమాఫీ అనేది అందదన్నమాట. సో సరిపోదన్నమాట. సో కాబట్టి కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా ఈ యొక్క ప్రణాళికనైతే సిద్ధం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ మార్చిలోనైతే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీకి సంబంధించినటువంటి పర్టికులర్ బడ్జెట్నైతే కేటాయించడం జరుగుతుంది. సో తర్వాత ఏప్రిల్లోనైతే రైతుల చేతికైతే రుణమాఫీ అయితే అందడం జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు లాగా రుణమాఫీ అనేది రైతు యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం కాకుండా ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ చెక్కులు అనేది నేరుగా రైతు యొక్క చేతికే అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల రుణమాఫీ యొక్క ప్రయోజనాలు అనేది నేరుగా రైతుకే లభించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.